క్వాలిటీ కలిగిన పత్తి అని చెప్పి మనం చెప్పడం కాదు భారతదేశంలో ఉండే ఈ వస్త్ర వ్యాపార రంగానికి సంబంధించిన పరిశ్రమ పెద్దలు స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి తమిళనాడు పత్తి కంటే గుజరాత్ పత్తి కంటే ఆంధ్రాలో పండే పత్తి కంటే కాటన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ తెలంగాణలో ఉన్నదని వాళ్ళు చెప్పినారు చెప్పిన తర్వాత రాష్ట్రంలో పత్తి పండించే రైతన్నల బాగు కోసం రాష్ట్రంలో ఉండే నేతన్నలు బాగుండాలని రాష్ట్రంలో ఉండే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడెప్పుడో మూతబడ్డ అజంజాహి మిల్లును గుర్తు తెచ్చుకొని అప్పుడెప్పుడో అజంజాహి మిల్లు నడుస్తునే మన దగ్గర ఆనాడు వరంగల్ జిల్లాలో కొడకన్ల గాని ఈ పరకాల గాని గీసుకొండ గాని ఈ ప్రాంతంలో కూడా ఉన్న నేతన్నలు వేల సంఖ్యలో ఇక్కడ మిల్లులు బంద్ అయితే ఇక్కడ ఉపాధి లేకపోతే పొట్టచేట పట్టుకొని షోలాపూర్కు భివాండికి గుజరాత్కు సూరత్కు ఇంకోకాడికి పోయినారు వాళ్ళందర్నీ కూడా వెనక్కి రప్పించడమే కాదు మన రాష్ట్రంలోనే వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టించాలన్న ఉద్దేశంతో ఈ పార్కును ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన మొదలుపెట్టిండు పెట్టినప్పుడు నేను హృదయపూర్వకంగా ఈ మాట చెప్తా ఉన్నా నాకు తెలిసి ఈ పార్కు ఈ రోజు ఇక్కడికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం ఇద్దరే ఇద్దరు ఒకటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే రెండోది గౌరవనీయులు మీ శాసనసభ్యుడు చల్ల ధర్మారెడ్డి నిజానికి ఇంకోలు ఇంకోలతో కాపోతుండే కూడా ధర్మారెడ్డి గారితో పంచాయతీ ఏందంటే అదన పట్టుకుంటే గట్టిగా మొండిపట్టు పడతాడు ఇడిచిపెట్టాడు స్వాతి ముత్యం సినిమా చూసిరా